Hi friends, welcome to Kitchen and Craft by Kalyani. Meer kanaka modati saari chustunnataithe please subscribe my channel. Ivala manam chudaboye recipe miryala garelu. Minapindito chese ee garellu miryal veskon cheskunte taste gaane kaakunda ento healthy kuda andi. ఇవి చాలా మందికి రౌండ్ గా రావట్లేదు, పైన క్రిస్పీగా లేదు, లోపల గట్టిగా ఉంటుంది అని ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. ఇలాంటివి రాకుండా మంచి టిప్స్తో క్రిస్పీగా లోపల స్పాంజీ స్పాంజీగా ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మరి దీనికోసం మనం మినప్పప్పుని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరియాలు, కొత్తిమీర. ముందుగా మనం ఒక బౌల్లో మినప్పప్పును తీసుకొని మంచి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా 5 గంటలు నానిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోయకుండా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూశారు కదండి, పిండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బేప్పుడు గట్టిగా ఉంది అనిపిస్తే 1 to 2 స్పూన్స్ వరకు వాటర్ పోసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ఈ పిండి ముద్దని జస్ట్ వేసిన తర్వాత అవి విడిపోకుండా ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు. పిండిని తయారు చేసుకున్నాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, మిరియాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక గారెలు తయారు చేయడానికి ముందుగా చేతిని తడి చేసుకొని నిమ్మకాయ సైజ్ అంత బాల్ లాగా తీసుకొని దాన్ని మధ్యలో ప్రెస్ చేసుకుంటూ హోల్ చేసుకొని గారెలాగా తయారు చేసుకొని కాగుతున్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవడమే. కనుక చేయితో వేయడం చాలా కష్టంగా ఉంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని, పాల కవర్ అన్నా తీసుకొచ్చండి, అది తీసుకొని దానిపైన వాటర్తో తడిపేసి దీన్ని ప్రెస్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా అన్ని గారెలు వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ అన్ని సైడ్స్ కరెక్ట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకి క్రిస్పీగా, క్రంచీగా లోపల ఉడికి చక్కగా వస్తాయి. చూసారు కదండి, బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మినపగారెలు రెడీ అయిపోయినట్టే. దీంట్లో మిరియాలు కూడా వేశాం కాబట్టి ఈ మిరియాల గారెలు తింటే కొంచెం జలుబుగా ఉన్నా అది తగ్గిపోతుందండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మిరియాల గారెలు ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.